గుట్టల్లో ఎవరు మేనేజ్ చేద్దాం? ఆధిపత్య కులాలల్లో 90% మేనేజ్ చేయొచ్చు. ఎవరు తెలుసు మీకు ఆధిపత్య కులాలు? అయితే మన సహోదరులు బీసీలు ఉన్నారు. ఈ బీసీ కులాలలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారు? సో ఆ తక్కువ మంది ఎవరు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు, రాజకీయ బానిసలు, అట్లాగే ఈ మత్తు వ్యాపారం అంటే మొత్తం వైన్ షాపులు మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళని మేనేజ్ చేయాలి మనం. మిగతా భోజనంతా బీసీలంతా మన వాళ్ళే కదా. అట్లాగే మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా కొంతమంది బానిసలు ఉన్నారు, వాళ్ళు మేనేజ్ చేయాలి. సో ఈ మైనస్ మొత్తం తీసేస్తే ఒక 15-20% ఉండాలి అనుకుందాం. బాగా కన్సర్వేటివ్ ఉన్నా కానీ సో మిగతా 80% మన వాళ్ళు. సో ఈ 80% మన వాళ్ళు అని ఎలా మరి దాన్ని ఎలా తీసుకురావాలి? దాన్ని అది పెద్ద ఛాలెంజ్. సో దీంట్లో చాలా మనము అందరము తెలివిగా ఉండాలి, స్ట్రాటజిక్గా ఒక పందా ఉండాలి, ఈ ఆలోచన చేయాలి. సో ఉదాహరణకి నేనేమంటానంటే, ఇప్పుడు ఈరోజు ఎవరికైతే మనలో కొంతమందికి భావజాలం ఉందో, కొంతమందికి భావజాలం ఉంది, అందరికి లేదు. ఈ భావజాలం ఉన్న వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా డెమాన్స్ట్రేట్ చేయాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్ లాగా డెమాన్స్ట్రేట్ చేయాలి. స్థానికంగా టీచర్లు కావచ్చు, యూత్ కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, చిన్న వ్యాపారులు కావచ్చు, ఎవరైతే భావజాలం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డెమాన్స్ట్రేట్. అంటే ఎట్లా ఉండాలంటే, ఆ పర్సన్ని ఒక కులంతో చూడద్దు. ఆ కులంతో చూడద్దు అంటే నువ్వు ఏ రకంగా బిహేవ్ చేయాలి, నువ్వు ఏ రకంగా నీ బిహేవియర్ ప్రవర్తన, నీ యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి అనే దాని మీద మనం కొంచెము జాగ్రత్తగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ కుమార్ అయితే మనం అందరము ఎందుకు ఇట్లా బయటకు వస్తున్నాము అంటే నాకు అనిపించింది, ఒక ఈ మధ్యలో జరిగిన ఒక 2 సంఘటనలు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే మనం రోజు పేపర్ చూసి అట్లా ఇవాళ చూసి పంచుకుందాం, కానీ దీని వెనకాల మనం చాలా విషయాలు మనకి అర్థం కావాలి. ఏంటి పరిస్థితి అనేది? ఒకటి ఇన్సిడెంట్ మనకి వనపర్తిలో జరిగింది, అవునా? అంటే వనపర్తి అంటే ఓన్లీ ఆ ఎస్టివల్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకే సంబంధమా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి సంబంధమా కదా? ఫీజులు కట్టలేక బీటెక్ చదువుతున్న దళిత బిడ్డ ప్రాణం తీసుకున్నది. తల్లిదండ్రులను అప్పుల పాలన చేయలేక ఆ చదువుల తల్లి తను చాలించింది. అమ్మా నాన్న నా వల్ల కాదు, నేను చదువుకోలేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, నా వల్ల మీరు అప్పుల పాలవుతున్నారు అంటూ కన్నీళ్లతో సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. అంటే ఇది దేనికి అర్థం పడుతుంది అంటే, ఈ ప్రభుత్వము గత 70 సంవత్సరాల నుంచి పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, గత 6-7 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు కాదా బాధ్యులు? అంటే మనకు తెలిసి అమ్మాయి సోషల్ మీడియాను వాడుతుంది కాబట్టి మనందరికి అర్థమైంది, కానీ ఇలాంటి ప్రాణాలు ఇంకెన్ని పోతున్నాయి? మన 25,000 గ్రామాలలో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంత పావర్టీ ఉంది? ఇది మనకు మనతో పాటుగా అందరినీ ఆలోచింపజేయాలి. అలాగే ఖమ్మం జిల్లాలో మరియమ్మ కేసు, అంటే 2021 సంవత్సరంలో ఈ డ్రాస్టిక్ ఈవెంట్, అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక పక్కపల్చని ఒక ఎస్సీ అమ్మాయిని, ఎస్సీ అని తెలిసిండి కూడా, 4-5 గంటలు అర్ధరాత్రి నుంచి పొద్దున్న 4 గంటల వరకు ఒక పోలీస్ స్టేషన్లో భయంకరంగా కొడితే, పోలీస్ వాళ్ళు కొడితే, పబ్లిక్ సర్వెంట్స్ కొడితే
చనిపోవడం ఎవరు దీని బాధ్యులు ప్రభుత్వం బాధ్యత ఇలాంటి ఇన్సిడెంట్స్ 2021 లో కూడా అంటే ఇంత నాగరికత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంత బడ్జెట్ ఉన్నటువంటి ధనిక రాష్ట్రంలో కూడా ఇలాంటి ఎందుకు జరగాలి అనే దాని మీద మనము రగిలిపోవాలి ఊరికి ఆలోచన కాదు రగిలిపోవాలి రగిలించాలి అందరినీ కూడా ఎన్ని భూములు ఈరోజు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఎస్ఎస్టీ బీసీల భూములు ఏదో ఒక పేరు చెప్పి మనకున్న ఒక్క జీవనోపాధి అది సో ఈ విషయం మీద రగిలిపోవాలి మనం ఈరోజు మన తెలంగాణలో పాఠశాలలు ఏ రకమైన నాకంటే మీకు ఎక్కువ తెలుసు అంటే మనము ఆరు షర్వీ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ వేరే దేశాలలో ఎలా ఉంటే స్కూళ్ళు మన తెలంగాణలో ధనిక రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి స్కూళ్ళు టాయిలెట్లు లేనివి కాంపౌండ్ వాళ్ళు లేనివి కురుస్తున్నటువంటివి గోడలు లేనివి సున్నాలు లేనివి రంగులు లేనివి బ్లాక్ బోర్డు లేనివి తలుపులు లేనివి కిటికీలు లేనివి ఫర్నిచర్ లేనివి ఎలా అయింది ఏం జరుగుతుంది ఇక్కడ డబ్బంత ఎక్కడికి పోతుంది సో అందుకే మనకు మన రాజ్యం కావాలి బహుజన రాజ్యం కావాలి నో మోర్ ఇంకా లేదు ఇంకా అలా చేసేది లేదు ప్రగతి భవన్లు కట్టుకొని హోటల్ కట్టుకొని ఎలాంటి నేను యూరోప్ చాలా సార్లు యూరోప్ గురించి చెప్తుంటా నేను యూరోప్ దేశంలో ఉన్నటువంటి రాజులు ప్రధానమంత్రులు మంత్రులు చిన్న చిన్న ఇళ్లలో ఉంటారు వాళ్ళు 3 బెడ్రూమ్ ఇళ్లలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కరు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు ఒక్క ఫామ్ హౌస్ కాదు కొడుకొక ఫామ్ హౌస్ మనవడికి ఒక ఫామ్ హౌస్ కొడుకు ఒక ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఈ డబ్బు ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోతుంది సో ఇలాంటి విషయాల మీద మనము స్పందించి మనతో చుట్టూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా స్పందింపజేయించాలి మీ గ్రామాలలో మీ మండలాల్లో ఉన్నటువంటి ఏవైతే ఇలాంటి అభివృద్ధి నోచుకున్నటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయాలి వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళకి మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి కాలుష్య ప్రాజెక్టు గురించి తెలియకపోవచ్చు గద్వాలో ఉన్న వాళ్ళకి కానీ గద్వాలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి గద్వాలో ఎంతమంది కళ్ళు తాగి సంవత్సరానికి ఎంతమంది తెచ్చుకోతున్నారు అది ఏం కళ్ళది మందు కళ్ళది ఆ మందు కళ్ళ మీద 800 కోట్ల రూపాయలు ఎవరో దొంగతనం చేస్తున్నారు దీని గురించి మనం మాట్లాడాలి ఎందుకు కాలుష్యం ప్రాజెక్టు కడితే ఆ చుట్టుపక్కల 4 మండలాలు ఒక చుక్క నీరు రాదు ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి అసలు నీళ్ళ వెనకాల ఉన్నటువంటి డబ్బు ఏంటి అది దాని గురించి మాట్లాడాలి సో ఈ 1000 కోట్ల రూపాయలు ఎలా ఏంటి ఏం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనము తెలుసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మీరు పేపర్లు చూసినప్పుడు ఆ పేపర్లు ముందు చూసిందా వెనకాల సినిమా పేపర్ చదివిందా నాకు తెలియదు ఇప్పుడు మాత్రం మీరు అన్ని రకాల పేపర్లు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అందుకే నా దరిద్ర పేపర్లలో కూడా మళ్ళీ పార్టీల పేపర్లు అన్నీ అవి సో దాంట్లో కొన్ని సగం అబద్ధాలు ఉన్నాయి సగం నిజం ఉంటుంది అది మనకు నిజం అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ మీద అపోజిషన్ ఉన్న వాళ్ళ పేపర్లు ఉన్నవి సో వాళ్ళు రాసే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి కొన్ని ఫిగర్స్ ఇస్తారు ఆ ఫిగర్స్ గ్యారంటీగా కరెక్ట్ ఉంటాయి ఎందుకంటే ఫిగర్స్ తప్పేది లేవు కదా ఈ ఫిగర్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఫిగర్స్ ద్వారా ఏం నష్టం జరుగుతుంది మన రాష్ట్రానికి మన ప్రజలకి గుర్తుపెట్టుకోవాలి 4 కోట్ల మంది ప్రజలు మనము 3.5 కోట్ల మంది ప్రజల గురించి మనం మాట్లాడాలి ఈ 3.5 కోట్ల ప్రజలు మన వాళ్ళు వాళ్ళందరూ కూడా అవునా సో ఇది ఎస్సీల పార్టీ కాదు ఇది ఎస్సీ ఎస్టీల పార్టీ కాదు ఇది రెడ్లలో కూడా పేదలు ఉన్నారు రెడ్లలో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు బ్రాహ్మిన్స్ లో కూడా అతి పేదవాళ్ళు ఉన్నారు మునుపటిలో ఒక్కొక్క లేని వాళ్ళు కాకపోతే తక్కువ ఉండొచ్చు మన ఎస్సీలలో పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు ట్రైబల్లలో ఎక్కువ ఉండొచ్చు మహబూబ్ నగర్ ఉంది మహబూబ్ నగర్ లో ఉన్న వాళ్ళు ఎవరు మనకు ఆ గొర్రెలు కాస్తారు ఏమంటారు వాళ్ళు కురువోలు కురువ కమ్యూనిటీ మన ఎస్సీల కంటే పేదలు ఉంటారు వాళ్ళు బేసీలు చాలా దారుణంగా ఉంటారు నేను కలెక్టర్ ఉన్నప్పుడు చూసామని అక్కడ నుండి భూపాలపల్లికి ఆ గొర్రెలు దొరుకుంటూ నడిచి ఉండే వాళ్ళు ఎవరు అనుకున్నారు అంతా
చిన్న పిల్లలు కుర్ర పిల్లలు ఇట్లా మొత్తం అట్టలు పెట్టేది అన్ని. సో ఆ పిల్లగాడు పాపం 400 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిండు అక్కడికి, తిరుక్కుంటా తిరుక్కుంటా తిరుగు ఎన్ని మండలు తిరుక్కుంటా. కరెక్ట్ ఎలా ఇది తెలంగాణలో జరగాల్సిన విషయమేనా? ఇది ఒక్క పిల్లలు కాదు, ఇట్లా కొన్ని వందలు వేలు వచ్చేవాళ్ళు. అంటే మరి బీసీలు ఎంత సవాలు ఉన్నారు అక్కడ? సో అట్లాగే ఆదివాసులు మన ఎస్టీలు ఏదో వాళ్ళకి భూమి ఉన్నట్టే కానీ వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు, వాళ్ళకి మిగతా బేసిక్ మౌలిక సదుపాయాలు ఉండవు. సో మెయిన్ స్ట్రీమ్ కాదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటున్నానంటే ఇది ఏదో ఒక ప్రగతి భవన్ కూర్చొని తమాషా చేస్తున్నారా? అంటే మీరు పట్టించుకోరా ప్రజల గురించి, పేదరికం గురించి పట్టించుకోరా? ఎందుకు మీరు పేదరికం గురించి ఒక్క రోజు కూడా 7 సంవత్సరాలలో మాట్లాడలేదు? ఒక్క రోజు కూడా మీరు కలెక్టర్స్ ఎందుకు రివ్యూ చేయలేదు? పాఠశాల విద్య ఇంత అవసరం మనకి, ఎందుకు ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రిగా? అంటే ఎవరి కోసం ఇది? నువ్వు నెలకి 10 లక్షలు జీతం తీసుకుంటావు, ప్రగతి భవన్ లెక్కేస్తే దాని ఒక గంటే నీకు నెలకి 1 కోటి రూపాయలు వస్తాయి. ఎవడు ఎవరి సమ్మె అంతా కూడా వాడు ఈ సమస్య పబ్లిక్ సర్వెంట్ కదా. అంటే ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలి మనందరం కూడా. సో ఈరోజు పాఠశాల విద్య ఉంది, నేను విద్యలోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు చెప్పాలి మీకు కొన్ని విషయాలు. సో నిజానికి ఈ విద్యా వ్యవస్థ మొత్తము ఏ రకంగా డిజైన్ చేశారు అంటే ఈ మధ్యలో మేము మాకు అందరూ తెలుసా, మేము చెప్తే అందరు నమ్మరు. సో ఒక కేంబ్రిడ్జ్ మన ఒక MIT ఒక కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, సో మన ప్రవీణ్ గారు చదువుకొని వచ్చాడు అక్కడ ఒక ప్రొఫెసర్, ఆయన ఏం చెప్పాడంటే ఈ మధ్య కాలంలో ఈ దేశ భారతదేశంలో విద్య అనేది ఒక 5% ధనవంతులకు మాత్రమే డిజైన్ చేశారు, మిగతా 95% మంది పేదలకు సంబంధించినటువంటి డిజైన్ లేదు ఇందులో అనేది ఆయన గణాంకాలతో పాటు చెప్పాడు. ఎందుకంటే ఎట్లా చెప్పాడంటే మీకు వచ్చిన మీరు ఆలోచన చేయాలి, మీరందరూ టీచర్లు కాబట్టి ఏంటంటే మీ యొక్క క్లాసులో ఎలా ఉంటుంది మన యొక్క మనందరి యాటిట్యూడ్, మనందరి అట్లాగే టీచింగ్ అట్లాగే ఇచ్చారు మనకు ట్రైనింగ్. ఆ 40 మంది పిల్లలుంటే ఆ 40 మందిలో 4 పిల్లలకి 9 అర్థమైంది మీరు చెప్పేసాను, మ్యాథ్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు కదా మీకు. ఆ 4 అర్థం కాగానే మీరు మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ బోర్డు మీద తడిపేస్తారు, మళ్ళీ నడిచేస్తారు. మరి మిగతా 36 మందికి వాళ్ళ సంగతి ఏంటి? అంటే ఇదే 4కి డిజైన్ చేస్తాం మనము, సేమ్ ఈ 4 ఇట్లా వెళ్ళి ఐఐటికి వెళ్తారు, ఐఐఎంకి వెళ్తారు, మొత్తం అమెరికాకి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ దగ్గరనే భూములు ఉండేది, మళ్ళీ వాళ్ళ దగ్గరనే మొత్తం ఆస్తులు గీస్తు సంపద అక్కడే ఉంటుంది. అదే ఆయన ఇండోనేషియా స్టడీ చేశాడు, అదే ప్రొఫెసర్ ఇండోనేషియాలో మొత్తం అందరికీ సమాన విద్య ఇంటర్మీడియట్ వరకు సమానమైన క్వాలిటీ వచ్చేంత వరకు వాళ్ళు డిజైన్ చేసుకున్నారు విద్యని చక్కగా. ఈరోజు మనకు 40 లక్షల మంది విద్యార్థులు ఉంటారు తెలంగాణలో. సో మనకి 25 లక్షల మంది విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? మరి ఏమి తెలుస్తుంది, ఏం స్కిల్స్ వస్తున్నవి, ఇదేంటి, ఇది బై డిజైనా లేదా యాక్సిడెంట్? ఇట్స్ అ డిజైన్. ఎందుకంటే వాళ్ళకి చీప్ లేబర్ కావాలి, చీప్ ట్రాక్టర్ డ్రైవర్ దొరకాలి, చీప్ క్లీనర్ దొరకాలి, చీప్ వాళ్ళ ఇండస్ట్రీస్ లో చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి అందుకని అట్లా ఒక 100 రూపాయలు పడితే కూలి దొరకాలి. బాగా చదివితే అందరికీ పెద్ద ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అని చూడాలి. దీంట్లో చిన్న మతలబ్ ఏంటంటే బాగా చదివితే ఏమవుతుందంటే, అందరూ బాగా చదివితే అందరికీ స్కిల్స్ వస్తే ఏమవుతుందంటే, ఈ 500 రూపాయల కూలీ 400 రూపాయలు ఉండవు. ప్రొఫెసర్కి అదే జీతం ఉంటుంది, ట్రక్ డ్రైవర్కి అదే జీతం ఉంటుంది. అది దానికి రీచ్ అవ్వాలి మనం. చాలా మంది పెద్ద డౌట్ ఇది. సో అందట్లయితే అట్లానే అవును, అందరం కలిసి సంపదను మనము పోగేయాలి కదా, అందరం సంపదను సృష్టించాలి, అందరం కలిసి కదా. ఈ సంపద సృష్టించడంలో ప్రొఫెసర్ పాత్ర ఎంత ఉంటుందో ట్రక్ డ్రైవర్ పాత్ర అంతే ఉంటుంది. ఈ విషయం మన ఇండియాలో మనం బోధించడం లేదు, ఇది తప్పు ఇది చాలా. సో సోదరులారా, ఇందాక ఒక సోదరుడు చెప్పారు ఇదేంటంటే, ప్రవీణ్ కుమార్ రాగానే బయటికి విమర్శలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనల దగ్గర నుంచి వస్తున్నాయి. అంటే చాలా విచిత్రమైనటువంటి విషయం ఇది. బాబాసాహెబ్ ఏమన్నాడు, ఏ కులాల మీద కూడా మీరు ఒక సమాజాన్ని, ఒక అభివృద్ధి సమాజాన్ని సృష్టించలేరు అని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. మళ్ళీ మనందరం కూడా ఇదే కులంలో ఇదే చట్టంలో బీగించుకోపోతున్నాం. మాదని మాది కానీ
బీసీలలో ఆ కులాలు ఈ కులాలని. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఉదాహరణకి మన బీసీ సోదరులు కూడా ఇక్కడ ఉండకపోవచ్చు చాలా మంది. డెఫినెట్ బీసీలు ఎంతమంది చేయతాను ఒకసారి, బీసీలు తక్కువ మంది సహజండి, బికాజ్ ఎస్టీ అసోసియేషన్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ నేను కానీ ఎవరైనా ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్ వచ్చి ఇతను బీసీ, ఇతను ముదిరాజు, ఇతను గౌడు, ఇతను గొల్ల యాదవ్ అని, ఇతను మాల, ఇతను మాదిగా, ఇతను ఆదివ అని ఎవరైనా గుర్తుపడతారండి ప్రపంచంలో? ఎవడో ఎంత పెద్ద సైంటిస్ట్ అన్నా కానీ అంటే మరి ఏంటిది తమాషా? అదే హార్వర్డ్కి వెళ్తే అక్కడ మనము ఇలా కూర్చుంటే, ఒక క్లాస్లో కూర్చుంటే ఇగో ఇతను నల్లగా ఉన్నాడు, ఇతను ఆఫ్రికా నుంచి వచ్చిండు, ఇతను తెల్లగా ఉన్నాడు, ఇతను యూరప్ లేకపోతే అమెరికా నేటివో, సో ఇతను కొంచెం మంగోలియన్ ఫేస్ ఉంది, ఇతను చైనా నుంచి వచ్చిండు. ఇక మన ఇండియాలో ఉంటేనే గుర్తుపట్టచ్చు, మన ఇక్కడ ఉన్నదే ఇండియా వాళ్ళు, ఈ ఇండియా. కానీ ఆ ఇండియా వాళ్ళు ఏ కులమైన గుర్తుపట్టగలరన్నా కదా. అంటే ఇది ఎంత మూర్ఖత్వం ఇది, అంటే ఈ కుల వ్యవస్థను సృష్టించిన వాడు ఎవరితో ఉన్నాడో దొంగ, వాడు ప్రైవేట్ బందీగా సృష్టించాడు, మనందరినీ కూడా దాన్ని బిగించేశాడు. బిగించేసి కొట్టుకోండి కొట్టుకోండి, మీరు మీరు కొట్టుకోండి, నేను తమాష చూస్తాను. సో దాంట్లో పడిపోతున్నాం బ్రదర్స్ అందరూ కూడా. సో అందులో పడకూడదు అందులో. అంటే ఈరోజు మీరు ఒక రెడ్డి పవర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని బలపరుస్తారా, ఒక కరడు పెట్టినటువంటి కల్లోకుంట్ల చంద్రశేఖర్ రావు కరడు పెట్టినటువంటి ఒక దుర్మార్గుని ఆయన సపోర్ట్ చేశారా? 2500 సంవత్సరాల నుంచి మన ఈ హెచ్చు తగ్గులు క్రియేట్ చేసినటువంటి బ్రాహ్మణికల్ పార్టీ బీజేపీ పండిత సంజయ్ని సపోర్ట్ చేశారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేస్తారా? ఈ ప్రశ్న అందరికి పోవాలి. ఎవరికి పోవాలి అందరికీ అంటే నేనేమంటున్నానంటే, రియల్ ఎస్టేట్ చేసుకునే ముదిరాజు పోవద్దు, కోల్సిన అవసరం లేదు ఇది ఈ మెసేజ్. కానీ గొర్రెలు రాసుకున్నట్టు చేపలు పెంచుకున్నటువంటి చేపలు పట్టుకునే ముదిరాజుకు పోవాలి. అట్లాగే గొర్రెలు రాసుకున్నటువంటి యాదవులకు కానీ, ఇందాక నేను చెప్పినట్టు మామూలు కురవలకు కానీ పోవాలి మెసేజ్. సో ఇది పోవాలి. అంటే వాళ్ళు వీళ్ళు ఈ దొంగలు ఇక్కడ ఉన్నారు, ఈ దొంగలు గ్యారెంట్గా 160,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో సగం బడ్జెట్ దోసుకొని వెళ్ళిపోతారు, నీ ఉన్న సంపదలో సగం సంపద దోసుకెళ్తారు. సో మరి మనకి ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు? సో మనము ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే కూడా ఇది మన రాజ్యము, బహుజన రాజ్యము, ఆర్ఎస్ కుమార్ గారు లీడరు. అంటే ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రేవంత్ కుమార్ లాగా ఏదో డబ్బులిచ్చి రాలే ఇక్కడికి కదా. సో ఇది చాలా విడమర్చి మనము అన్ని కులాల వాళ్ళకి మన పేదలందరూ చెప్పాలి. మన ఇందాక అనుకున్నట్టు 80% మంది కదా వాళ్ళకి. అలాగే ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే, మనము ఇందాక నేను చెప్పాను చాలా డిగ్నిఫైడ్గా, ఒక్కొక్కరు కూడా చాలా డిగ్నిఫైడ్గా మనం బిహేవ్ చేయాలి. మన యొక్క బిహేవియర్ని బట్టి గ్రామంలో అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ రావాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందులో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కొందరు చేస్తారు. సో ఆ క్రిటిసిజాన్ని మనం అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మెచ్యూరిటీ మనకు ఉండాలి. అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావద్దు. అంటే మనకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ కాగానే ఈ మాలోళ్ళు మాదిరి గింతే ఇక బాగుపడే అనేసి ఇంక వేరే ప్రాబ్లం అనొచ్చు. సో అలా కాకుండా ఆ క్రిటిసిజాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. సో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఒక ఏదో ఒక వీధి కొట్టడంలాగా రెస్పాన్స్ మనం కావడానికి వీలేదు, చాలా నియంత్రణ చేసుకోవాలి మనం. సో సోదరులారా, చాలా పని ఉంది, టైం లేదు, రైట్? సో ఇది మీరు ఇక్కడ రూమ్లో ఉన్నటువంటి టీచర్లు మీరందరూ కూడా, అంటే మీరందరూ మేధావులు. నేనైతే పెద్ద మేధావులు అనుకోరు, సగం మేధావులు మీరంతా. ఎప్పుడు మేధావులు అవుతారు మీరు? మీరు ఒక్కొక్కరు 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు మేధావులు. సో ఈ మెసేజ్ని మన సోదర టీచర్లు అందరూ, మనకి ఎంతమంది సుమారు అనుకుంటే 120,000 మంది టీచర్లు ఉండొచ్చు, కాదు 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 మొత్తం టీచర్లు 117,000 మంది ఉంటారు, 120,000 మంది ఉంటారు గ్యారెంట్ మొత్తం అందరు మిగతా కంపేర్ చేస్తే. ఈ 120,000 మందిలో 100,000 మనోళ్ళే అవునా బహుజన. సో ఈ 100,000 మంది 4 కోట్ల మంది ఉన్నారు, 100,000 సింపుల్, చాలా క్యాల్కులేషన్ సో సింపుల్ అనమాట. ఒక్కొక్కరు కనీసం ఒక 3,000 మంది 4,000 మంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ ఐ థింక్ ది వర్క్ విల్ బి కంప్లీటెడ్ అవునా. సో ఇది దీన్ని ఏ రకంగా మనము స్ట్రాటజీ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు జాబ్ చేయండి. నేను కూడా జాబ్ చేస్తున్నాను, నేను కూడా జాబ్ చేస్తున్నాను. ఆ జాబ్ని దీన్ని సోషల్ వర్క్ని రెండింటిని కూడా నేను సమయం చేసుకుంటాను.
సో మీరు కూడా సమన్వయం చేసుకోవాలి అట్ ది సేమ్ టైం సార్ అంటే వీలుర సార్లు వీలుర టీచర్లు అనేటట్లుగా మీరు టీచర్ జాబ్ చేయాలి చేస్తేనే మీకు ఆ రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ ద్వారానే మనం అందరం ఇంప్లిమెంట్ చేయొచ్చు సో మనందరం కూడా ఒక యూనిట్ తో ఉండాలి సో ఇందాక అనుకున్నటువంటి బహుజనులు అంటే చాలా మంది పాపము మన బీసీ సోదరులకి పూలే జ్యోతిరావు పూలే గారు బీసీ అని తెలియదు దానికి చాలా మంది తెలియదు మనకి సావిత్రిబాయి పూలే బీసీ అని తెలియదు సో వారు ఇస్తే అనుకుంటారు అంటే క్లియర్ కట్ గా బహుజనం అనేది చాలా క్లియర్ కట్ గా రావాలి ఇది సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక కులం కాదు ఇక్కడ ఇది ఈ కాన్సెప్ట్ ని మనము చాలా తెలివిగా మనము తీసుకెళ్ళాలి ఆ తెలివి తీసుకెళ్ళాలంటే మేము మళ్ళీ మీరే మీ మీదనే ఉన్నతం మీ బుజస్కంధాల మీద ఉంది సో మనందరికీ కూడా మనందరికి మీకు కాదు నాకు కాదు మనందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్